హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి భూమి మీద ఏమిట అద్భుతాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ట్విన్స్ విషయంలో ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ మనం చూద్దాం సో ఫస్ట్ సియామెస్సీ ట్విన్స్ సో వీళ్ళిద్దరూ అతుక్కుని పుట్టారు పద్దెనిమిది నెలల వయస్సు ఇప్పుడు మొత్తానికి వీళ్ళు పెరుగుతూ ఉన్నారు ఆరోగ్యంగానే ఉన్నారు కాకపోతే ఇద్దరి శరీరాలు అతుక్కుని ఉన్నాయి నిజానికి కేవలం స్కిన్ మాత్రమే కాదు లోపల కొన్ని అవయవాలు కూడా ఇద్దరికి కలిపి ఒకటే ఉన్నాయి డాక్టర్స్ కూడా చూసి ఈ ఏజ్లో వాళ్ళకి మనం సర్జరీ చేయలేము కానీ ఒక కొత్త పయనీర్ టెక్నాలజీని మనం ఇందులో రంగరించి ఖచ్చితంగా మనం వీళ్లకు సర్జరీ చేసి ఇద్దరిని విడదీసి ఏకం చేద్దామని డాక్టర్లు కూడా డిసైడ్ అయ్యారు సో ఆ రకంగా ఈ తల్లిదండ్రులు కూడా విపరీతంగా కష్టపడుతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా ఇద్దరినీ చూసుకుంటూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో వాళ్లకు సిలికాన్ బ్యాగ్స్ పెట్టడం జరిగింది సో ఇద్దరికి సిలికాన్ బ్యాగ్స్ ఒక కొత్త టెక్నాలజీ పరంగా పెట్టడం వల్ల వాళ్ళు విడదీయడానికి ఈజీ అయ్యే విధంగా ఆ టెక్నాలజీ ఉపయోగపడుతుంది ఆ తర్వాత వాళ్లకు సర్జరీ చేస్తామని డాక్టర్లు డిసైడ్ అయ్యారు సో వ్యాలంటీవో హలో ఇద్దరికీ కూడా సర్జరీ జరిగి మొత్తానికి ఇద్దరు సపరేట్ అవుతారు అనేది మనకు తెలుస్తోంది సపరేట్ అయినా ఏకంగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇక రెండోది సూపర్ ఫెటేషన్ సో మొత్తానికి ఇంగ్లాండ్కి సంబంధించిన ఈ విషయం కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నారు అనే విషయం అల్ట్రాసౌండ్ స్కానింగ్లో తెలిసింది ఎలా అంటే మొదట్లో ఒక్క పాపే అనుకున్నారు కానీ చూస్తే ఇంకో పిండం కూడా పెరుగుతోంది మొత్తానికి ఇద్దరు పెరుగుతూ ఉన్నారు కాకపోతే ఒకళ్ళ సైజు వేరు ఇంకొకళ్ళ సైజు వేరు బట్ ఏదేమైనా కూడా నోవా రోజాలి అనే ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది ఈ తల్లి చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇద్దరు ఏ టెన్షను లేదు ఐడెంటికల్ ట్విన్స్ ఎస్ కాలిఫోర్నియాలో గమ్మత్తైన విషయం ఏమిటంటే కవల పిల్లలు ఉన్నారు అమ్మాయిలు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరు ఒకే టైంలో ప్రెగ్నెంట్ అయ్యారు వాళ్ళిద్దరూ కాంపిటీషన్ పెట్టుకున్నారు పెళ్లికి ముందే మన ఇద్దర్లో ఎవరు ఫస్ట్ పిల్లల్ని కంటారు అని బట్ అక్కడ గమ్మత్ ఏంటంటే ఇద్దరు ఒకే టైంలో ప్రెగ్నెంట్ అయ్యారు ఆఖరికి వాళ్లకు కడుపు వచ్చింది ఆ తర్వాత డెలివరీకి సంబంధించిన విషయంలో కూడా ఒకే టైంలో జరిగింది ఎలా అంటే ఒక అమ్మాయికి కడుపు నొప్పి వచ్చింది డెలివరీ పెయిన్స్ వచ్చాయి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు ఈ లోపు ఇంకొక అమ్మాయికి కూడా రకరకాల పెయిన్స్ వస్తూ ఉంటే అరే ఏదో జరుగుతుంది అనుకొని హాస్పిటల్ తీసుకెళ్తే ఈ అమ్మాయి ఎప్పుడైతే డెలివరీ అయిందో దానికి టూ అవర్స్ లేటర్ ఆ అమ్మాయి కూడా డెలివరీ అయిపోయింది గమ్మత్ ఏమిటంటే వీళ్ళిద్దరు ట్విన్స్ తల్లిలు వాళ్ళది ఒకే రోజు బర్త్డే వాళ్ళకు పుట్టిన బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు ఆరోగ్యంగా పుట్టారు ఆల్మోస్ట్ సేమ్ బరువుతో పుట్టారు వాళ్ళది కూడా ఒకే బర్త్డే ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి ఇలాంటి గమ్మత్తైన విషయం మరి మీ ఏరియాలో ఇలాంటివి ఏమైనా జరిగాయో కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి